ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ పండుగలా సాగుతోంది. ఇచ్చిన హామీని అమలు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచడంపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెంచిన పెన్షన్ను అందుకున్న తర్వాత విజయవాడలో లబ్ధిదారుల స్పందన ఎలా ఉందో మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంది. 3,000 వరకు కూడా పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు మంత్రంలో వ్యక్తమార్థం ఎలా అనిపిస్తుందండి? గతంలో వచ్చేటువంటి పెన్షన్ను దశల వారీగా పెంచుకుంటూ ఇవాళ 3,000 చేరింది, ఏమనిపిస్తుంది? ఈ పెన్షన్ 3,000 రూపాయలకు పెంచడం వల్ల ఆర్థికంగా మాకు చాలా వెనుదన్నుగా ఉంది. రెండవది, మాకున్నటువంటి ఈ పరిస్థితుల గడ్డు కాలంలో ఈ పెన్షన్ మాకు చాలా గొప్ప సహాయం కన్నా సహాయంలాగా ఉపయోగపడుతోంది. అందుకని మేము చాలా సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ పెన్షన్. ఓకే, అంటే ఎలా ఉపయోగించుకోబోతున్నారు? 3,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు, చిన్న చిన్న అవసరాలు కానీ మందులు మొత్తం ఎలా ఉపయోగించుకోవాలి? మెడిసిన్స్, ప్యూర్లీ మెడిసిన్స్. మెడిసిన్స్ కోసమే నాకు చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఫస్ట్లో 2,000 ఇచ్చారు, దశల వారీగా పెంచుతానారా అన్నప్పుడు ఏమనిపించింది? అంటే 3,000 వరకు వస్తుందని అనుకున్నారా? ఈ దశల వారీగా పెంచడం వల్ల ఏమైందంటే మాకు వయసు పెరుగుతుంది, మెడిసిన్స్ రేటింగ్ పెరుగుతుంది. సో ఆ రేషియోలో ఈ రేటు పెంచడం, ఈ పెన్షన్ పెంచడం కూడా చక్కగా కోఆర్డినేట్ అయింది. వయసు పెరిగే కొద్దికి తల్లిదండ్రులు మనకి ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా జగనన్న పథకాలు మానవుడికి ఉపయోగపడేది. భగవంతుడు ఏమండి, మనకు కనబడిన భగవంతుడు వైఎస్ రాజశేఖర గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనబడుతుందండి. మన మనసు తృప్తిగా ఆయన చేసే పనులుగా ఆయన ఎప్పుడు పైకి రావాలని, రాబోయే కాలానికి ఈయనే ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా చెప్పి సెలవు తీసుకుంటున్నాను అండి. మీకు ఎలా అనిపిస్తుంది 3,000 పెన్షన్ వస్తుంది కదా, ఎలా ఉపయోగించుకోబోతున్నారు? ఉపయోగించుకోవడానికండి ట్యాబ్లెట్లు ఇంట్లో వాడుకుని, ట్యాబ్లెట్లే ముఖ్యంగా కావాలి. బీపీ షుగర్ ఉంది, ట్యాబ్లెట్లే తెచ్చుకుంటాను. ఇప్పుడే రావటం నాకు ఈ సంవత్సరమే, ఈ నెలలోనే. జగనన్న గారికి నమస్కారం, నా కొడుకులాగా ఇస్తున్నాడు, అదే చాలు, నమస్కారం. ఇది లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్లు పెంచుదల ఆ నిర్ణయం తమకెంతో లబ్ధి చేకూరుతుంది. కన్న కొడుకు మాదిరిగా నెల నెల టెన్షన్గా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం తమకు ఆనందాన్నిస్తున్నట్టు కూడా లబ్ధిదారులు చెప్పుకొస్తుంది. వీడియో బాలు మహేంద్ర, తమ సాక్షి, విజయవాడ.